మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని మూడవ వార్డులో పచ్చదనంతో కనిపించేలా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చేపడతామని కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ అన్నారు. ఆరవడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంద్రానగర్ కాలనీలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవీరాజు వార్డు కౌన్సిలర్లు వార్డు ప్రజలతో కలిసి కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ 400 మొక్కలను నాటి టీ గార్డులను ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులో కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే పురపాలక శాఖ మంత్రివర్యులు తారక రామారావు నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. मन भाई जाएंगे बाप ఎమ్లవాడ పట్టణంలోని మూడో వార్డు ఇంద్రవాడ అనేటువంటి ఇంద్రనగర్ అనేటువంటి స్థానిక కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ గారి ఆధ్వర్యంలో మరియు కౌన్సిలర్ ఆధ్వర్యంలో మరి వార్డు ప్రజల ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ కమిషనర్ గారు నిబ్బ వాళ్ళ ఆధ్వర్యంలో మరి మొక్కలు నాటడం జరిగింది. మరి ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే నినాదంతో మొదలైన ఈ కార్యక్రమం మరి ప్రతి ఒక్కరూ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మొక్క నాటి మరి దాన్ని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. మరి ఆనాడు అశోకుడు చెట్లు నాటించాను అని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. మరి ఈనాడు మన అపర భగీరథుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అధికారులతో ప్రజాప్రతినిధులతో ప్రజలతో మమేకమై మరి చెట్లు నాటాలని బృహత్కరమైన కార్యాన్ని మొదలుపెట్టి మరి ప్రతి ఒక్కరూ ఈ చెట్లు నాటే బాధ్యత తీసుకొని మరి మనకు కూడా ఈ అవకాశంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ఒక్కరు చెట్టు నాటి మరి రాబోయే తరాలకు మంచి భవిష్యత్తునిచ్చి మంచి ఆక్సిజన్ ఇచ్చినట్టయితే మరి మానవ మనుగడ సాధ్యమవుతుంది. మరి ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కరోనా లాంటి మరి సీజన్ వ్యాధులు అరికట్టాలంటే ప్రతి ఒక్కరు చెట్టు నాటాలి. మరి ఈరోజు పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. దేశంలోని మూడవ వార్డు ఇంద్రానగర్లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని గౌరవ చైర్పర్సన్ వైస్ చైర్మన్ గారు టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సీనియర్ నాయకులు వేణు మనరెడ్డి గారు ప్రెసిడెంటర్ గారు అండ్ కమిషనర్ గారు మరి ఇక్కడున్న మహిళా సంఘాలు అందరితో కలిసి ఈ యొక్క ఆరో విడత కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా జీవకోటికి మరి చెట్టే ఆధారం. చెట్టు లేనిది మరి మన పుట్టి నుంచి చనిపోయేదాకా చెట్టుతోని మానవాళికి ఎంతో సంబంధం ఉంది. మన చెట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరం ఉంది. ఏదో మున్సిపల్ వాళ్ళు కౌన్సిలర్లు చైర్మన్ గారు వచ్చి పెట్టి పేరు వాళ్ళే చూసుకుంటారు అనేది మరి నిర్లక్ష్యం. ఖచ్చితంగా అందరూ ఎవరింటి ముందర వాళ్ళు చెట్టును కాపాడుకున్నట్టయితే మరి భవిష్యత్ తరాలకు మనం ఎలాంటి లోటు లేకుండా చూసుకునే వాళ్ళైతాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది ఒక మన బాధ్యత. ప్రతి ఒక్కరూ మన చంటి పిల్లలు ఏ విధంగా చూసుకుంటామో ఈ యొక్క చెట్టును కూడా అదే విధంగా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ మన అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు మరి టీఆర్ఎస్ నాయకులకు బీజేపీ కౌన్సిలర్లు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.